కర్నూలు జిల్లా గూడూరు మండలం ఖానాపురం వైసీపీ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగుమన్నాయి. సర్పంచ్ మునిస్వామి, జెడ్పీటీసీ మౌలాలి వర్గాలు ఎన్నికల ప్రచారం ముందుగా తమ ప్రాంతాల్లో జరపాలని పట్టుబడడంతో వాగ్వాదం చెలరేగింది. ప్రచారానికి వచ్చిన కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ సమక్షంలోనే వివాదం జరగడంతో కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారు. చివరకు మౌలాలి ఏరియాకు వెళ్లాలని నిర్ణయించడంతో సర్పంచ్ వర్గం ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలను కాలి కింద వేసి తొక్కి కాల్చడానికి ప్రయత్నం చేయడంతో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదిమూలపు సతీష్లు వారించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఎన్నికల ప్రచారంలో గందరగోళం దేనికి, అసలు కారణం ఏంటి? ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుని లీడర్లను నిరసనలు, నిరసన సెగలు, నిలదీతలు తగులుతున్న సందర్భంలో అధికార పార్టీ నేతలకు సొంత పార్టీ నుంచి కూడా ఎదురుగాలి వీస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా కోడుమూరు ఎస్సీ సెగ్మెంట్ లో కొద్దిసేపటి క్రితమే అధికార పార్టీ ప్రచారాల్లోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆ మంత్రి ఆదిమూలపు సురేష్ తమ్ముడైనటువంటి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు కోడుమూరు వైసీపీ అభ్యర్థిగా టికెట్ గా ఇన్ఛార్జ్ గా అక్కడ బాధ్యత అప్పగించడం జరిగింది. ఆయన ఈరోజు కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జి, అదేవిధంగా కూడా చైర్మన్ అయినటువంటి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారానికి గూడూరు మండలం ఆర్ ఖానాపురంలో ప్రచారానికి వెళ్లడం జరిగింది. అయితే అక్కడ లోకల్ గా అధికార పార్టీలోనే వర్గ విభేదాలు ఉండడంతో అధికార జెడ్పీటీసీ వర్గము, సర్పంచ్ వర్గము వేరువేరుగా ఉన్నాయి. అయితే ప్రచారానికి మొదటగా మా కాలనీలోకి రావాలంటే మా కాలనీలోకి రావాలంటూ వాళ్ళు ఇద్దరు కూడా సర్పంచ్ వర్గము, అదేవిధంగా సర్పంచ్ మునిస్వామి, జెడ్పీటీసీ మౌలాలి వర్గాలు రెండుగా కూడా ఈ కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి సతీష్ ని కోరడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా వీళ్ళు ఎట్లది ఈ దీంతో అక్కడ ఒకసారిగా పరిస్థితి గందరగోళానికి దారితీసింది. చివరకు మౌలాలి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సూచన మేరకు చివరకు మౌలాలి ఏరియాకు వెళ్లడం జరిగింది. దీంతో సర్పంచ్ వర్గం ఒక్కసారిగా తీవ్ర ఆవేదన, ఆందోళన గురై మనస్తాపానికి గురయ్యారు. దీంతో సర్పంచ్ వర్గం ఈ వైసీపీ వద్దు, ఈ పార్టీ వద్దు, అంతా లీడర్లంతా ఇలాగే ఉన్నారు, నమ్ముకొని పనిచేసినా తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ ఒక్కసారిగా ఆందోళన ఆవేదన గురై ఆ జెండాలు మొత్తం ఏదైతే జెండాలు ఉన్నాయో ఆ జెండాలన్నీ కిందేసి తనని తగలబెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం అంత కూడా సర్పంచ్ వర్గం ఒక్కసారిగా కూడా తనని జెండాలను కాళ్ళతో తొక్కి తగలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మళ్ళీ జోక్యం చేసుకొని అలాంటి పనులు